Telangana BJP senior neta Bandaru Dattatreya Himachal Pradesh governor ga niyamitulayyaru. Ippatidaka Himachal Pradesh governor ga unna Kalraj Misranu Rajasthan governor ga niyaminchina Kendra Prabhutvam ayana sthananlo Dattananu pampistundi. Modi toli prabhutvamlo Kendra mantriga unna Dattatreyaku ee sari padavi dakkaledu. Dintho Dattanaku governor giripai chaala kaala nunchi uhaganalu saagutunnayi. Anduku taggattu gaane Himachal Pradesh ku governor ga niyaminchindi Kendram. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. పదవులు ఒడిదుడుకులు బాధ్యతలు ప్రతిది కూడా సమంగా చూసినటువంటి నేత బండారు దత్తాత్రేయ. బండారు దత్తాత్రేయ ఇప్పటి వరకు మనం కేంద్ర మంత్రిగా చూసాము, రాష్ట్రంలో పార్టీ బాధ్యతలు నిర్వహించినప్పుడు చూసాము, కొత్తగా ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ కు గవర్నర్ గా నియమించింది కేంద్ర ప్రభుత్వం. దాంతో దత్తన్న ఇల్లు మొత్తం కూడా ఇప్పుడు సందడిగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దత్తన్నగా పిలిచే దత్తన్న ఇప్పుడు గవర్నర్ దత్తన్నగా మారిపోయారు. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది మీకు ఈ సంతోష క్షణాలు? ఎందుకంటే నాకు ఏ పదవి లభించినా నేను ఆనందంగా సంతోషంగా ఉండేటువంటి వ్యక్తిని. కాబట్టి నా మీద ఏ విశ్వాసం ఉంది, ప్రధానమంత్రి గారు అలాగే అమిత్ షా గారు నాకు ఈ యొక్క బాధ్యత అప్పచెప్పినారు. ఆ బాధ్యత నేను పూర్తి వాళ్లకు సంతృప్తి కలిగే విధంగా నేను రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా నేను తప్పకుండా వ్యవహరిస్తాను. నా మీద ఉంచినటువంటి ఈ పెద్ద బాధ్యతకు నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. సరే, ఈ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కొంత తెలంగాణ పైన కేంద్ర ప్రభుత్వం కావచ్చు అటు బీజేపీ కావచ్చు ఒక ప్రత్యేక దృష్టి పెట్టింది అనిపిస్తుందా? ఎందుకంటే ఇప్పటికే గవర్నర్గా విద్యాసాగర్రావు గారు ఉన్నారు మహారాష్ట్రకు, మీరు ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్కు, ఒకవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు, ఎట్లా ఉంది? అంటే భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకులకు సముచితమైనటువంటి స్థానం కల్పించబడుతుంది అనేటువంటి దృక్కోణాన్ని ఇప్పుడు మోడీ గారు అమిత్ షా గారు దాన్ని చాలా చక్కగా ఆలోచించి చేస్తున్నారు. కాబట్టి బీజేపీ ఏ బాధ్యత ఇచ్చినా, మంత్రి పదవి ఇచ్చినా, గవర్నర్ ఇచ్చినా అంకితభావంతో పనిచేసేటువంటి స్వభావం, కాబట్టి దాన్ని మేము తప్పకుండా కంటిన్యూ ఉంచుతాం. అంటే ఇక్కడ పరిస్థితులు మనం చూస్తాం, ఎప్పుడు మీరు లష్కర్లో బాగా కనిపిస్తుంటారు, సికింద్రాబాద్ కానీ ఇక్కడంతా ఎప్పుడు కనిపిస్తుంది? ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్కు గవర్నర్గా వెళ్ళిన తర్వాత ఏమన్నా ఇటు సిటీని మిస్ అవ్వడం కానీ ఎట్లా కోఆర్డినేషన్ చేస్తారు సార్? అది అక్కడ వెళ్ళి చూసిన తర్వాత మనం చెప్పాల్సి ఉంటుంది. మనం ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటే ఆ పరిస్థితులకు అనుకూలంగా మనం వ్యవహరించాల్సి ఉంటుంది. అలాగే ఏ బాధ్యతలు ఇస్తే ఆ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. అంటే కానీ బాధ్యతలను విస్మరించి మనం చేయడానికి వెళ్ళేది. సార్, మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మీరు పోటీ చేయలేదు, అంటే సికింద్రాబాద్కి అప్పటికే మీరు సిట్టింగ్ అయినా పోటీ చేయలేదు, అంటే అప్పటికే మీకు ఒక హామీ ఇచ్చారా కేంద్రం నుంచి ఖచ్చితంగా మీకు ఒక సముచిత స్థానం దక్కుతుందని, అందుకోసం మీరు తప్పుకున్నారు, ఎట్లా ఉంది? లేదు, అలాంటిది ఏమీ అలాంటిది మాట ఎవరు చెప్పలేదు. పార్టీలో అలా ముందే ఏం చెప్పరు. అంటే పార్టీని నమ్ముకుంటే ఖచ్చితంగా పదవులు కావచ్చు, బాధ్యతలు కావచ్చు, అన్ని సమంగా ఉంటే అనేది ఇప్పుడు పరిస్థితులను చూస్తుంటే అర్థమవుతుంది. ఉన్నటువంటి యువ నాయకత్వానికి కావచ్చు, మిగతా నాయకులకు ఎటువంటి సందేశాన్ని ఇస్తారు సార్? చెప్తున్నా, పార్టీలో భారతీయ జనతా పార్టీలో ఈ సాంప్రదాయం ఉంది. ఎందుకంటే ఎవరైతే అనేక సంవత్సరాల నుంచి అంకిత భావంతో పనిచేస్తున్నారో వాళ్లకు సముచితమైనటువంటి స్థానము గౌరవము తప్పకుండా ఉంటుందనేది ఇది భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఆలోచిస్తుంది. అందులో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు దీనికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇది మొత్తానికి తనకు గవర్నర్ పదవి ఇవ్వడం అనేది సంతోషంగా ఉందని చెప్తున్నారు. అంతేకాదు పార్టీని నమ్ముకొని ఒకే అంశం కోసం పనిచేసినటువంటి వాళ్లకు ఖచ్చితంగా సముచిత స్థానం ఉంటుందని చెప్పి కొత్త అంటున్నారు. గణపర్షన్ సంతోష్తో కలిసి రాజు, ఎన్టీవీ.